హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సాయి సంస్థాన్ వాళ్ళది ట్రస్ట్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, షిరిడికి వెళ్ళే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి ఇందులో చూపిస్తున్నాను. ముందైతే సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళది సాయిబాబా వాళ్ళ ట్రస్ట్ ఉంటుందండి. అందులో మూడు ఉంటాయి, ఒకటి సాయి ఆశ్రమ్, ద్వారాబటి, సాయి భక్త నివాస్ అని చెప్పేసి మూడు ఆశ్రమాలు అయితే ఉంటాయి. అవి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి, మందిరం నుంచి ఈ బస్టాండ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు వెబ్సైట్లో అయితే చూపిస్తుంది. అక్కడ మీకు ఎందులో రూమ్ కావాలి అనేది కూడా కిందికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్లో. ఇలా ఇదైతే సాయి ఆశ్రమం అయితే 1.7 కిలోమీటర్స్ ఉందండి మందిరం నుంచి. ఇక్కడ బుక్ ఆన్లైన్ అని ఉంటుంది. ఇలా బుక్ చేస్తే మీ ఆధార్ డీటెయిల్స్, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడ ఎన్ని రూమ్స్ కావాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మన ఆన్లైన్లో అయితే వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు అన్నమాట. దర్శన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా వెబ్సైట్లో కాకుండా మనకు యాప్ కూడా ఉంటుందండి. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వారి యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ వచ్చేసి షిరిడి, సాయిబాబా షిరిడి అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. అందులో కూడా మనం బుక్ చేసుకోవచ్చు, అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు, దర్శనం బుక్ చేసుకోవచ్చు, ఇంకా ఏ డొనేషన్ ఇవ్వాలన్నా ఏదైనా ఇందులో చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కూడా మన ఫోన్ నెంబర్ ఇస్తే మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత మనకి అకామిడేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఆ అకామిడేషన్ ఓపెన్ చేస్తే మనకి ఎన్ని డేస్ కావాలి, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఫీమేల్, ఎంతమంది మెయిల్, అండ్ మీ చెక్ఇన్ టైము, మీకు ఏ రోజు కావాలి. జూన్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి చూడండి, ఆ జూలై ఇది చూపిస్తుంది. సో మనకు కావాల్సిన డేట్ పెట్టేసుకొని మనం ఎప్పుడు ఎన్నింటికి చెక్ఇన్ అవుతాం అనేది కూడా ఇక్కడ ఇవ్వాలి. చెక్ఇన్ అయిన టైంకి నెక్స్ట్ డేకి 24 అవర్స్కి అదైతే అయిపోతుందండి. మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు ఆఫీస్లో కన్సర్న్ అవ్వాలి, లేకపోతే ఇక్కడే 2 డేస్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఏ ఏ రూమ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుందండి. సో మన భక్తి నివాస్లో అయితే 200 పర్ రూమ్ అండి, అండ్ మెయింటెనెన్స్ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అదే భక్త సాయి ఆశ్రమంలో అయితే 250 రూపీస్ రూము ప్లస్ 50 రూపీస్ మెయింటెనెన్స్ అలా తీసుకుంటారు. సో మనం బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్లో పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి అక్కడ అది నొక్కినట్లయితే మై ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తుంది. అది ఓపెన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్లో చిన్న ఆరో కనిపిస్తుంది, అందులో అకామిడేషన్ అని కొడితే మనం బుక్ చేసిన రిసిప్ట్ అయితే మనకు వస్తుంది. ఒక్కసారి మనం బుక్ చేసుకున్నామంటే మళ్ళీ అది రీఫండ్ మనం క్యాన్సిల్ చేసుకోలేమండి, మనకు రీఫండ్ మనీ అయితే రాదు. సో మీరు కంపల్సరీ వెళ్తున్నాను, నాకు కంపల్సరీ కావాలి అన్నప్పుడు మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మ్యాక్సిమం అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రూమ్స్ దొరకట్లేదండి, చాలామంది ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.